My dear students, India needs and welcomes entrepreneurs because they are the people who starts innovative firms or startups in India. ఈ రీసెంట్ డేస్లో మనం చాలా స్టార్టప్స్ అనేవి మనం ఇండియాలో చూసామమ్మా. ఒక పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, స్విగ్గీ, జొమాటో, వాట్ నాట్, కానీ మీషో, ఇవన్నీ కూడా మనకి స్టార్టప్స్ అన్నమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్వేజ్ ఎంకరేజెస్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. ఎట్ ప్రెజెంట్ ప్రతి ఎకానమీలో కూడా ఉన్నటువంటి పొజిషన్ని గ్లోబలైజేషన్, ప్రైవేట్ అండ్ లిబరలైజేషన్ అని పిలుస్తారమ్మా. అంటే మొత్తం ప్రపంచం మొత్తం ఒకటే మార్కెట్ అయిపోయింది. అంటే మన ప్రొడక్ట్స్ కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు అనమాట. ఈవెన్ ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే లిబరలైజ్ చేసింది చాలా సెక్టర్లో. టెలికామ్ సెక్టర్లో ప్రైవేట్ వాళ్ళకి అనుమతించారు కాబట్టి ఈరోజు ఎయిర్టెల్ చూస్తున్నాం మనం, జియో మనం చూడగలుగుతున్నాం, అంతకుముందు బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండేదన్నమాట. అలాగే పోస్టల్ సెక్టర్లో కూడా ఇప్పుడు మనకి అన్నీ కూడా ఇవి వచ్చేసినాయి, కొరియర్ సర్వీసెస్ అనేవి వచ్చేసినాయి చూడండి. అంటే బికాజ్ ఆఫ్ లిబరలైజేషన్ చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్కి స్కోప్ దొరికింది అనమాట. అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, అలాగే ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, మొబైల్ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మన ఎంటర్ప్రెన్యూర్స్కి, అంటే ద వన్ హూ స్టార్ట్స్ ఎ న్యూ బిజినెస్ ఆర్ ద వన్ హూ స్టార్ట్స్ ఎ స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళకి క్యాపిటల్ నీడ్స్ అనేది అవసరం అవుతుందన్నమాట, డబ్బు అనేది అవసరం అవుతుందన్నమాట. ఎంతసేపు ఎంటర్ప్రెన్యూర్ ఆయన దగ్గర ఉన్న తక్కువ డబ్బులతో చిన్న వ్యాపారం చేయడమే కాకుండా కొన్ని సంస్థల పైన వాళ్ళు డిపెండ్ అయినట్లయితే రుణాలు అనేవి ఈజీగా మంజూరవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే అమ్మా, ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, కరెంట్ అకౌంట్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తాయి, దాని నుంచి లోన్స్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట, టర్మ్ లోన్స్, పర్సనల్ లోన్స్. ఇలా తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, సిడ్బి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు, ఇవి కూడా సేమ్ రుణాలు అనేవి మంజూరు చేస్తాయి. అంటే ఎగ్జిట్ బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంటర్ప్రెన్యూర్స్కి కావాల్సినటువంటి లైసెన్సింగ్ విధానం ఎక్స్పోర్ట్స్కి, ఇంపోర్ట్స్కి, అలాగే క్రెడిట్ గ్యారంటీ. అంటే మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎంటర్ప్రెన్యూర్కి గ్యారంటీ ఇవ్వాలి, బ్యాంక్స్ అనేవి ఆ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. దేశంలో మనం చూసినట్లయితే ఏమో పెద్ద పెద్ద కమర్షియల్ బ్యాంక్స్, ఎస్బీఐ ఉంది, పిఎన్బి ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, ఇవే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ యూనిట్లు కూడా ఇండియాలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఉదాహరణకి వీళ్ళు బైక్స్, మిషనరీ, హైర్ పర్చేస్, లీజింగ్ ఇవన్నీ కూడా దానికి ఫైనాన్స్ చేస్తారమ్మా. వీళ్ళు అవి ఎక్కువ గోల్డ్ లోన్స్ ప్రొవైడ్ చేయడం, ఎసెట్స్ కొనుక్కుంటే రుణాలు మంజూరు చేయడం ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. ఇదే కాకుండా ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుందమ్మా. ఇది ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం ద్వారా ప్రీమియం రూపంలో అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ యూనిట్లో మీరు ఏం చదువుకోవాలంటే అమ్మా, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎల్ఐసి అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది లాంగ్ ఆన్సర్లు మనకు వస్తుందమ్మా. అలాగే సిడ్బి అండ్ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది తప్పనిసరిగా షార్ట్ ఆన్సర్ రావడం జరిగింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.